నెల్లూరు జిల్లాలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేచర్ల వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మద్యం ఏరునై పారుతోందని, దీనివల్ల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, తనకు ప్రభుత్వ ఆదాయం కంటే ప్రజల సంక్షేమమే ముఖ్యమని, నేను అధికారంలోకి వచ్చిన వెంటనే దశల వారీగా మద్య నిషేధాన్ని చేపడతామని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి దశల వారీగా మద్య నిషేధాన్ని చేయటం మాని దశల వారీగా మద్యాన్ని గ్రామాలకు కూడా విస్తరించారన్నారు. వైసీపీ పాలనలో మంచినీళ్లు దొరకని గ్రామాలు ఉన్నాయేమో కానీ మద్యం దొరకని గ్రామాలు లేవని విమర్శించారు. కొత్తగా వైసీపీ పాలనలో మొబైల్ బెల్ట్ షాపులు కూడా వచ్చాయని, ఫోన్ కొడితే ఇంటికే మద్యం సీసాలు వస్తున్నాయని అన్నారు. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం మద్య నిషేధ సంగతి దేవుడికెరుగు, కనీసం బెల్ట్ షాపులైనా నిర్మూలించాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సందర్భంలోనూ, ఈ రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్న సందర్భంలోనూ, తెలుగుదేశం ప్రభుత్వంలో ఊరు వాడ గ్రామ గ్రామాన బెల్ట్ షాపులు ఉన్నాయని, మద్యం ఏరులై పారుతుందని, తనకు రాష్ట్ర ప్రభుత్వం రావాల్సిన ఆదాయం కంటే ప్రజల సంక్షేమం ముఖ్యమని, కావాలని నేను అధికారంలోకి వచ్చిన వెంటనే దశల వారీగా మద్య నిషేధం చేస్తానని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది, పాదయాత్ర సందర్భంగా చెప్పడం జరిగింది, ప్రతిపక్ష నాయకులుగా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. అయితే ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత దశల వారీగా మద్య నిషేధం చేయడం మాని దశల వారీగా మద్యాన్ని గ్రామ గ్రామానికి విస్తరించిన ఘనత జగన్మోహన్ గారికి జరిగింది. గతంలో గ్రామంలో ఏదో ఒక మూల కొన్ని గ్రామాల్లో బెల్ట్ షాపులు ఉంటే, ఈరోజు ఊరు వాడ బెల్ట్ షాపులు ఉన్నట్టు మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో కొత్తగా మొబైల్ బెల్ట్ షాపులు కూడా పుట్టుకురావడం జరిగింది. మనం ఫోన్ చేస్తే మధ్య సీసాలు కూడా డోర్ డెలివరీ చేసే అవకాశం ఈరోజు కల్పించారు. అంతేకాకుండా ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించిన తర్వాత ప్రైవేట్ వ్యక్తుల చేతిలో మద్యం దుకాణాలు ఉంటే వారు లాభాపేక్షతో, అదేవిధంగా విక్రయాలు పెంచుకోవాలనే ఉద్దేశంతో బెల్ట్ షాపులు ప్రోత్సహిస్తారు కాబట్టి ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించాలనుకుంటుందని చెప్పి ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉన్న మద్యం దుకాణాలను కూడా రద్దు చేసి అన్ని ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మంచినీళ్లు లేని గ్రామాలు ఉన్నాయేమో కానీ మద్యం దొరికిన గ్రామాలంటూ ఎక్కడా లేవు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పింది నిజమై ఉంటే, ప్రైవేట్ వ్యక్తుల చేతిలో మద్యం దుకాణాలు ఉంటే బెల్ట్ షాప్ నిర్వహిస్తారు కాబట్టి నేను ఈరోజు ప్రభుత్వ అద్దంలో మద్యం షాపులు పెట్టానని చెప్పేది వాస్తవం అయితే, ఈరోజు ఊరు వాడ బెల్ట్ షాపు ఉన్నా దానికి ఎవరు బాధ్యత వస్తారు? ముఖ్యమంత్రి గారు బాధ్యత వస్తారా? ప్రభుత్వం బాధ్యత వస్తుందా? అధికార పార్టీ బాధ్యత వస్తుందా? ఈరోజు ప్రభుత్వ ఆధ్వర్యం నడిచే మద్యం షాపుల నుంచి బెల్ట్ షాపులకు మద్యం పోతుందంటే దీనిలో ఎవరు బాధ్యత వస్తున్నారు? సంబంధిత ఎక్సైజ్ అధికారులు ఏం చేస్తున్నారు, లేదంటే ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా అర్థం కాని పరిస్థితులు. అంటే దీనికి కారణం, ప్రధాన కారణం ఏంటంటే వైసీపీ నాయకుల ప్రోత్బలంతోనే, వైసీపీ నాయకుల ప్రోత్సాహంతోనే ఈరోజు మద్యం షాపులు ఊరు వాడా కూడా వేలుస్తున్న పరిస్థితులు వాస్తవము. దీన్ని ఎక్కడా కూడా అరికట్టే ప్రయత్నాలు ప్రభుత్వం కానీ ప్రభుత్వంలోని పెద్దలు కానీ చేయడం లేదు. ఈరోజు ప్రభుత్వం సరఫరా చేస్తున్నటువంటి నాసిరకం మద్యం వల్ల, ఆ నాసిరకం మద్యం తాగి ఈరోజు అనేక కుటుంబాల్లో విషాదాలు నెలకొంటున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఈ నాసిరకం మద్యం తాగిన తర్వాత చిన్న వయసులోనే చాలా మంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు ఈరోజు మనం చూస్తున్నాం. ప్రతిరోజు కూడా కొన్ని వందల మంది రాష్ట్రంలో ఈ నా ప్రభుత్వం సరఫరా చేసే నాసిరకం మద్యం తాగి చనిపోయిన ఘటనలు ఈరోజు మనం రోజు పత్రికలో చూస్తున్నాం. దానివల్ల ఈరోజు చిన్న వయసులోనే ఆ కుటుంబ సభ్యుని కోల్పోయి అనేక పేద కుటుంబాలన్నీ కూడా ఈరోజు అనాథలుగా మిగిలిపోయిన పరిస్థితులు ఈ రాష్ట్రంలో మనం చూస్తున్నాం. అదేవిధంగా మాట్లాడితే వైసీపీ నాయకులు మా ముఖ్యమంత్రి గారు మాట తప్పరు, మడమ తిప్పరు అంటున్నారు. మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అన్ని అంశాలు కూడా పూర్తి చేశామంటున్నారు. మీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి మద్య నిషేధ విషయంలో మీరు ఎందుకు మాట తప్పారని చెప్పి సందర్భంగా వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నా. మీరు అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాల 9 నెలలు అయిపోయింది, ఇంకా 3-4 నెలల్లో మళ్ళా ఎన్నిక జరిగే పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈరోజు మీరు ఇచ్చినటువంటి హామీల ప్రధాన హామీ అయినటువంటి మద్య నిషేధాన్ని
హామీని తొంగలో తొక్కి ఈ రాష్ట్రంలో ఉండే ఆడపడుచులందరికీ కూడా అన్యాయం చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఇప్పటికైనా ప్రభుత్వం బెల్ట్ షాపుల్ని నిర్మూలించాలి అదే విధంగా వెచ్చనివిడిగా ఉన్నటువంటి బెల్ట్ షాపుని అరికట్టడంతో పాటు నాశనకం మద్యానికి బదులు నాణ్యమైన మద్యాన్ని సరఫరా చేసి ప్రజల ప్రాణాలతో చలకాటాలు ఆడొద్దని చెప్పి ఈరోజు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను।